అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఎల్ తరఫున తెలంగాణ విద్యావేత్తల వేదిక 5వ మహాసభకు అభినందనలు తెలియజేసి, మీకందరికీ తెలిసి ఉంటుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ విద్యావంతుల వేదిక రెండు కూడా జయశంకర్ గారి మానసిక ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణలో గ్రామ గ్రామం తిరిగి సభలు సమావేశాలు నిర్వహిస్తుంటే, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కూడా విదేశాల్లో ఎంతో దూరంగా ఉన్నా కానీ వాళ్ళు కూడా తెలంగాణకు తెలంగాణ మూమెంట్లో పూర్తిగా పాల్గొన్నారు. తెలంగాణ లిటరేచర్ అంటే తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి, తెలంగాణకు ఎందుకు కావాలి దాని గురించి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 9 లక్షల పుస్తకాలు సీడీలు బ్యానర్స్ అన్నీ తీసి తెలంగాణ ప్రజలకు మా తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియజేశాము. యాక్చువల్ తెలంగాణ జయశంకర్ గారు చెప్పినట్టు భావజాల ప్రాప్తి ఉద్యమము రాజకీయ ప్రక్రియలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తూచా పట్టక తప్పకుండా పాటించింది. తెలంగాణ ప్రజలకు భావజాల ప్రాప్తిలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తర్వాతనే టీఆర్ఎస్ అయినా ఎవరైనా తెలంగాణ లిటరేచర్ అంతా నేను ప్రౌడ్గా చెప్పదలుచుకున్నాను. అలాగే తెలంగాణ స్టూడెంట్స్కు లీగల్ ఎయిడ్ కానీ మెడికల్ ఎయిడ్ లేకుంటే హైకోర్టు సుప్రీంకోర్టుల మన కేసులు కొట్లాడడానికి కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వల్ల సహశక్తుల కృషి చేసింది. ఇప్పుడు మనం తెలంగాణ డెవలప్ డిటీఎఫ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసింది. అన్ని ఉద్యమాల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ మనకు సాధించుకున్నాము. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పేరు దగ్గర తెలంగాణ డెవలప్మెంట్లో కూడా ఎన్ఆర్ఐలు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు తీసుకురావాలని ఈ మధ్యనే చెరువుల దత్తత కూడా ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు. గ్రామాలను దత్తత తీసుకోవడానికి అన్నీ మొత్తం అంటే ఇండస్ట్రీలు సో మెయిన్లీ మనకు పవర్ షార్టేజ్ ఉంది. సోలార్ ఇండస్ట్రీ కంపల్సరీ కావాలి. దాని కొరకు ఎన్ఆర్ఐలు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టారు. ఇంకా కొన్ని రోజుల్లో తెలంగాణ సోలార్ ఇండస్ట్రీ వస్తే మన రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి. అంటే మనకు పవర్ షార్టేజ్ ఉండదు. మేము తెలంగాణ ఎన్ఆర్ఐ ఒక మండల్కి ఒక 5 మెగావాట్ అంటే ఒక 4 ఫీట్ మండల్స్లో 5 మెగావాట్ ప్రాజెక్టు తెలంగాణ సోలార్ ప్రాజెక్టు పెట్టాలని సంకల్పించుకున్నాను. దానికి ఇన్వెస్ట్మెంటు టెక్నాలజీ అంతా అక్కడి నుంచి తెస్తారు. అక్కడ బ్యాంక్ రేట్లు కూడా తక్కువ ఉంటాయి. మనం అది 12%, 5%, 6% ఉంటుంది. దానికి బ్రేక్ ఇవ్వాలని తొందర పిక్ అయిపోతాయి. ఈ ఇటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మేము తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఆర్ఐలు పోలేదు. ఎందుకంటే ఆ ప్రియారిటీలు కొద్దిగా సిస్టమేటిక్గా చేయాలి. పర్టికులర్లీ ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది ఉద్యోగాలు కొరకు చూస్తున్నారు. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, పవర్, ఇరిగేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, శానిటేషన్ దాని మీద చర్చ తీసుకోవాలి. తెలంగాణను ఒక 1 స్టేట్గా మోడల్ స్టేట్గా చేయాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కోరుకుంటుంది. జై